వెల్కమ్ టు బి అలర్ట్ విత్ మీ చక్రవర్తి. విజయవాడలో డాక్టర్ అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. ఆమె ఓ ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెలు కావడం, ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కుమారుని అదుపులోకి తీసుకోవడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయి అదృశ్యానికి కారణమెవరు? ఎమ్మెల్యే తనయుడికి ఆమెకు సంబంధం ఏంటి? బెజవాడలో సూర్యకుమారి మిస్సింగ్ మిస్టరీ ఏంటి? ఈమె పేరు సూర్యకుమారి. కృష్ణా జిల్లా విస్సన్నపేటలోని హాస్పిటల్లో డాక్టర్, కర్ణాటకలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ ఆఫీసర్ సోదరి. సూర్యకుమారి కనిపించట్లేదంటూ 2 రోజుల క్రితం మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిఎస్ జయరాజు తనయుడు విద్యాసాగర్ పై అనుమానం ఉన్నట్టు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విద్యాసాగర్ కు 15 ఏళ్ల క్రితమే సుష్మతో పెళ్లైంది. వీరికి 2 పిల్లలున్నారు. అయితే సూర్యకుమారికి, విద్యాసాగర్ కు కొంతకాలం క్రితం చర్చ్ లో పరిచయమైంది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ అమ్మాయి తరచూ తమ ఇంటికి వచ్చేదంటున్నారు విద్యాసాగర్ కుటుంబ సభ్యులు. 2 రోజుల క్రితం అర్ధరాత్రి సూర్యకుమారి విద్యాసాగర్ ఇంటికి వెళ్లింది. అప్పటినుంచి సూర్యకుమారి కనిపించకపోవడంతో విద్యాసాగర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 రోజులుగా మా కొడుకును చిత్రహింసలు పెడుతున్నారని అంటున్నారు విద్యాసాగర్ తల్లి. మరి ఆడు పరిస్థితి ఎలా ఉందంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు. అరికాళ్ళు రక్తం కారేటట్టు కొట్టారండి. అరిచేతులు వాసిపోయిన వాడు, తినడానికి చేతులు లేవు, నడవడానికి కాళ్ళు లేవు. అలాంటి పరిస్థితుల్లో చాలా హింస పెట్టి కొట్టడం డాక్టర్తో వైద్యం చేయించడం అలా కొనసాగించారు 2 రోజులు. తర్వాత నేను పంపిస్తాలేమో వదిలేస్తాలే, ఇప్పుడు వద్దు చూడొద్దు అని అన్నారు సిఐ గారండి. అయితే ఈవినింగ్ మళ్ళీ పంపలేదు. తను రావటం అనేది వచ్చింది, జరిగింది. ఎర్లీ అవర్స్లో 1:40 ఆ టైంకి వచ్చింది. వచ్చి 15 మినిట్స్ లోపు మాట్లాడింది, వెళ్ళిపోయింది. అమ్మమ్మ చూసి కాలింగ్ బెల్ కొట్టి లేపారు. అప్పుడు లేచాం మేము. వచ్చి మాట్లాడింది, ఫోన్ ఆయన చేతిలో ఇచ్చేసి వెళ్ళిపోతుంది, ఆగు నేను ఇంటి దగ్గర దించుతానని చెప్పి ఈయన వెనకబడి వెళ్ళారండి. తను మిస్ అయిందంట, ఎక్కడ కనిపించలేదు, వెళ్ళాను కానీ అని చెప్పారు. పోలీసులు ముందుగా డాక్టర్ సూర్యకుమారి ఆచూకీ తెలుసుకోకుండా చిత్రహింసలు పెడుతున్నారని విద్యాసాగర్ తరపు న్యాయవాది చెప్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు వేధించడం సరికాదంటున్నారు. సూర్యకుమారి మిస్సింగ్ కేసులో ఆమె మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. ఆమె సెల్ఫోన్ నుంచి చివరి మెసేజ్ విద్యాసాగర్ కు వెళ్లింది. మన విషయం మా ఇంట్లో తెలిసిపోయిందని, నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, మా వాళ్లు ఏమన్నా చేస్తారేమో జాగ్రత్తగా ఉండమంటూ అలర్ట్ చేస్తూ మెసేజ్ పెట్టింది డాక్టర్ సూర్యకుమారి. అర్ధరాత్రి సూర్యకుమారి అదృశ్యమైన కాసేపటికే విద్యాసాగర్ తమ ఇంటికి వచ్చాడంటున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. ఆమె తమ ఇంట్లో సెల్ఫోన్ వదిలేసి వెళ్లిందని, తిరిగిచ్చేందుకే వచ్చానని విద్యాసాగర్ చెప్పాడంటున్నారు. ఆమె ఆచూకీ అతనికే తెలుసన్నది అమ్మాయి తల్లిదండ్రుల వాదన. వచ్చేసి ఆంటీ, నేను బాబీని సూర్య మా ఇంటికి వచ్చి ఫోన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పారు. ఈ టైంలో సూర్య రావటం అంటే పాప ఎక్కడ ఉంది నువ్వు అని అన్నాను నేను. అంటే నాకు తెలియదు అంటే ఇప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతుంటే నేను వెనకాల ఆటోలో ఫాలో అయ్యాను, కనిపించలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి కారులో వచ్చాను ఫోన్ ఇవ్వటానికి అన్నమాట. పాప ఎక్కడ ఉందా అంటే నాకు తెలియదు అని అంటున్నాను. మళ్ళీ పాప ఉందా లేదా ఆ విషయం కావాలి. ఇప్పుడు పూర్తిగా మా పాపను అతను మోసం చేశాడు, నమ్మించాడు, లోపరుచుకున్నాడు. మా పాప వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్తున్నాడు. ఏం మాట్లాడుకున్నారో ఆయన వచ్చి తీసుకెళ్ళాడు. మా పాప వెళ్ళిందో సడన్గా ఇచ్చో ఆ ఇంటికే మా పాప వెళ్ళిందని కాదు, బట్ దేర్ వాళ్ళు నమ్మించాడు, మోసం చేసుకున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ సోదరి అదృశ్యం కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు సంచలనంగా మారింది. అసలు సూర్యకుమారి ఎక్కడికి వెళ్ళింది? అర్ధరాత్రి విద్యాసాగర్ ఇంటికి ఆమె ఎందుకు వెళ్ళింది? సెల్ఫోన్ అక్కడ మర్చిపోయిందని విద్యాసాగర్ చెప్తున్న మాటల్లో నిజమెంత? ఇవన్నీ మిస్టరీగా మారిన ప్రశ్నలు.
డాక్టర్ మిస్సింగ్ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు పోలీసులు.